కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ స్పార్క్ ఈ వేజ్లీ వచ్చినప్పటి నుండి మాకు ఇవే ఇబ్బందులు అవుతున్నాయి. ఎప్పుడు కానీ 2 నెలలు 3 నెలలు 4 నెలలకు ఒకసారి జీతాలు ఎత్తారు. ఏ ప్రభుత్వం పట్టించుకోదు, ఏ సూపరింటెండెంట్ పట్టించుకోరు, ఏ ఆరమ్మ పట్టించుకోదు. మేము కొంచెం కనబడితే వాళ్ళు, కనబడకపోతే వాళ్ళ లేదు, వర్క్ ఎత్తలేరు. వాళ్ళ పనులు మాత్రం చేపించుకుంటారు, కానీ వాళ్ళ పొట్ట ఎట్లా గడవాలి, వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, వాళ్ళ రూమ్కి రాయలు ఎట్లా వెళ్ళాలి అన్నది అయితే ఏ ఒక్కరికి లేదు. ఎవరైనా కానీ వచ్చి మా ఇన్ఛార్జ్ సార్ అయినా, మా సూపర్వైజర్ అయినా, సూపరింటెండెంట్ అయినా, ఆరమ్మ అయినా, మీరు ఎందుకు అత్తలేరు, మీరు ఏమిటి కత్తలేరు, మీరు పని చేసి కొట్లాడాలంటే మేము పని చేస్తే వాళ్ళకు మా బాధలు అర్థమైతలే. 2 నెలల 20 రోజుల జీతాలు, పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ ముందు కార్మికులందరూ కూడా మెరుపు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు